అంటారు సూటిగా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి కాంగ్రెస్ వాళ్ళు. ఇంతమంది 18% ఉన్న జనాభా ఉన్న యాదవ్లకు కేవలం ఒకే ఒక సీట్ ఇచ్చి మమ్మల్ని అవమానపరచడానికి ఈ విధంగా చేశారంటే మేము ప్రశ్నించదలుచుకున్నాము. సర్పంచ్ స్థాయి నుంచి ఈ రోజు వరకు తమ వయసును ఆర్థిక పరంగా నష్టపోయి వ్యక్తిగత జీవితాన్ని నష్టపోయి ఈ రోజు మా యాదవ్లు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన యాదవ్ను ఇంత అన్యాయం చేయడానికి మేము తీవ్రంగా నిరసిస్తున్నాము. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇంకొక 24 గంటల సమయాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నాము. మీ టికెట్ల విషయాన్ని పునరాలోచించుకోండి. మేము కేవలం ఆ రోజు శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే రాయబారానికి వెళ్ళి 5 ఊర్లు అడిగాడో మేము యాదవ్ల నుంచి మాకు కనీసం ఒక 5 టికెట్లన్నా ఇవ్వండి, లేకపోతే నిలబెట్టి మేము కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి వెనకపోమంటాను. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాము. రాహుల్ గాంధీకి ప్రత్యేకంగా విషయాలు కలగజేసుకోవాలని ప్రత్యేకంగా ఇందులో కలగజేసుకొని మాకు కేవలం 5 టికెట్లన్నా ఇవ్వడానికి వాళ్ళు కలగజేసుకోవాలంటే మేము కాంగ్రెస్ పార్టీని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఎందుకంటే వేరే పార్టీల నుంచి రేవంత్ రెడ్డి ఆయన పెద్ద ఆయన కూడా తీసుకొచ్చి ఇందులో కలిపాడు, వాళ్ళకు కూడా ఒక టికెట్ రాలేదు. తోటకూర జంగయ్య గారు ఆ విధంగా ఈయన రాజారాం గారు ఆయన మీద ఆయన వెంబడొచ్చి ఈ రోజు వాళ్ళకు కూడా టికెట్లు నిరాకరించారు. ఆ రోజు టికెట్లు ఇస్తారంటే అభయంతోనే పార్టీలు మారారు. ఈ రోజు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటంటే ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నాము. విషభది యాదవ్ గారు ఉన్నారు సర్పంచ్ స్థాయి నుంచి, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా ఒక పార్టీని మారని ఆయన చరిత్ర లేదు. అట్లాంటి మంచి వ్యక్తికి ఈరోజు పార్టీ టికెట్ నిరాకరించారు. కేవలం ఈ మహాకూటమి అనే పేరు టికెట్ల కేటాయింపు అనే బూటకాన్ని కథ ముందలు చేసుకొని మమ్మల్ని మా యాదవులను అన్యాయం చేశారు. ఒకటే ఒక టికెట్ ఇచ్చి ఇది మేము తీవ్రంగా అవమానంగా భావిస్తా ఉన్నాము. కాబట్టి వెంటనే ఈ విషయాన్ని పునరాలోచించుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాము. అలాగే ఈరోజు జాతీయ స్థాయిలో రాంచీలో అఖిల భారత యాదవ్ మహాసభ జాతీయ కార్యవర్గ సమావేశం చెప్తా ఉంది. తెలంగాణ ప్రతినిధుల ద్వారా అక్కడ ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టాలంటే మేము కోరాము. మేము కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా యాదవులకు ఈ విధంగా తెలంగాణ అన్యాయం జరుగుతున్న విషయాన్ని జాతీయ స్థాయిలో ఒక తీర్మానం చేయాలంటే కూడా మా ప్రతినిధులను విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ విషయము ఒకవేళ మా యాదవులకు కుర్మ యాదవులకు కూడా తెలంగాణలో అన్యాయం జరిగితే ఈ విషయము జాతీయ స్థాయిలోకి తీసుకెళ్తామంటానంటే అఖిల భారత యాదవ్ మహాసభ ఈ విధంగా హెచ్చరిస్తూ ధన్యవాదాలు. అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఈ యొక్క సమావేశం ఈరోజు గాంధీ భవన్ ముందు యాదవ్ రాష్ట్ర అధ్యక్షుడు బాబురావు యాదవ్ గారు వారి యొక్క అధ్యక్షన ఈ యొక్క నిరసన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఇవాళ బీసీలుగా ఉన్నటువంటి గొల్ల కుర్మలు 18% ఉన్నటువంటి జనాభా యాదవులకు కాంగ్రెస్ పార్టీ నుంచి 17 సీట్లు కోరడం జరిగింది. ఆ 17 సీట్లలో ఒకటి మహదీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్, ఒకటి అనిల్ కుమార్ యాదవ్ అయితే ఒకటి సీట్ ఇచ్చారు ముసిరాబాద్ నుంచి వెళ్ళి. అదేవిధంగా రెండోది రాజారాం యాదవ్ అని చెప్పేసి ఆయన ఆర్మూర్ నుంచి వెళ్ళి వారు కూడా చేసుకోవడం జరిగింది. ఇంకోటి జేకే శేఖర్ యాదవ్ పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి వెళ్ళి కూడా అక్కడ 50,000 మంది జనాభా ఉంటారు. అక్కడ యాదవ్కి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా వెళ్ళేటువంటి సీట్ను ఈరోజు దాన్ని బీసీలకు అన్యాయం చేస్తూ ఒక ఓసీ కులమైనటువంటి రావుకి ఇవ్వడం జరిగింది ఇక్కడ విజయనగరం నాకు. అదేవిధంగా తోటకూర జంగయ్య మిడిచెల్లో కూడా యాదవ్ సమాజిక వర్గం వ్యక్తి, ఇంతకుముందు 70,000 ఓట్లు కూడా వచ్చాయని పేరు నుంచి పోటీ చేస్తూ మరి టీడీపీ నుంచి పోటీ వ్యక్తి ఆయన కాదని, అక్కడ కాదని జంగయ్య కాదని కూడా ఒక రెడ్డికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఇంకోటి కె సురేష్ యాదవ్ అని చెప్పేసి రంగారెడ్డి నుంచి వెళ్ళి, అదేవిధంగా నేను చంద్రశేఖర్ యాదవ్ అని చెప్పేసి మన కరీంనగర్ ఉన్నవాడి నుంచి వెళ్ళి, మరి జి రాజు యాదవ్ అని చెప్పేసి ఖరీదాబాద్ నుంచి వెళ్ళి, అదేవిధంగా ఇదే కాకుండా కూడా కాంగ్రెస్ లో మొన్న ఇబ్రహీంపట్నం నుంచి వెళ్ళి పోటీ చేసినటువంటి మన గొల్లకురమైనటువంటి క్యామా మల్లేష్ యాదవ్ ఎంతో ఖర్చు పెట్టుకుని జిల్లా అధ్యక్షుడు ఉండి మంచి చెడు పార్టీ నడిపిస్తున్నటువంటి ఆ కేంద్రుడు కూడా అన్యాయం చేసి ఉన్నటువంటి బీసీ కేడ్రుడు పీకేసి అక్కడ రెడ్డికి ఇవ్వడం జరిగింది. మేము ఒకటే ఒకటి కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నాము. టీఆర్ఎస్ పార్టీ 6 సీట్లు ఇచ్చింది యాదవ్లకు ఇచ్చింది కాబట్టి దానికంటే ఎక్కువ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నమ్ముకొని యాదవులందరూ నిన్నటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉన్నటువంటి తరుణంలో ఈ యొక్క రెడ్డి సామాజిక వర్గం అనేటువంటి పెద్దలు బీసీలకు అన్యాయం చేస్తూ అత్యధిక యాదవులకు అన్యాయం చేస్తూ అదేవిధంగా జిల్లాకు 2 సీట్లు బీసీలు 30 జిల్లాలు 60 సీట్లకు బీసీలకు రావాలి. అందులో ఇవ్వకుండా
రెడ్డి సమాజకరణ పాయింట్ ఒక 7% నుండి రెడ్డి సమాజకరణ ఇలా 93% నుండి జనాభాను పక్క పెట్టి ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ఇంతవరకు సమంజసం కాదు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ గెలవాలన్నా బీసీల ఓట్లు ముఖ్యం కాబట్టి అందులో 18% యాదవులు ఓట్ల కాడికి వచ్చే వరకు యాదవులు ఓట్లు కావాలని యాదవులు సీట్లు కావద్దు అనేటువంటి నినాదంతో పార్టీలు పోతున్నాయి. పార్టీలు మనగడ సాధించాలంటే బీసీలను గుర్తించి బీసీలకు సరైన గౌరవం ఇచ్చి టికెట్లు ఇచ్చినప్పుడే ఏ పార్టీని మనగడ సాధిస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా హైకమాండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి అదేవిధంగా చంద్రారెడ్డి గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా పునరావాసం చేసి 24 గంటలలో కూడా మరికొంతమంది బీసీలైనటువంటి యాదవులకు ఒక కనీసం ఆనాడు పంచమండలు 5 ఊళ్ళు అడిగినట్టు కనీసం ఒక 5 నుంచి 6 సీట్లు ఇవ్వాలని చెప్పేసి మా ప్రాథమిక డిమాండ్. ఈ యొక్క డిమాండ్ నెరవేర్చకపోయినట్టయితే ఎక్కడైతే యాదవులు నిలబడి పోటీ చేయాలనుకున్నో అక్కడ ఖచ్చితంగా వాళ్ళ యొక్క సత్తా చూపించి మాకు కాకుండా వేరే వాళ్ళని ఓడిస్తామని మేము నిర్ణయం మార్చుకోకపోతే ఓడిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. మా యాదవ్ సంఘం చేసింది సార్. కేంద్రం నుంచి ఇద్దరు నాయకులు వచ్చారు, నారాయణ స్వామి గారు, అదేవిధంగా డికే శివకుమార్ గారు. మీ ఆవేదన నిజమైన ఆవేదన ఇది, ఎందుకంటే పర్సంటేజ్ ఏది బీసీగా పర్సంటేజ్ ఎక్కువ, అదేవిధంగా యాదవ్ కుర్మ వాళ్ళ పాపులేషన్ ఉంది. కాబట్టి ఫ్యూచర్లో రేపు ప్రభుత్వం ఇప్పటి వరకు రేపటి దానికి ఏదైనా ఛాన్స్ ఉంటే పెంచండి, లేకపోయినా రేపు తప్పున ఏలేని పరిస్థితులు ఉంటే వాళ్ళకు రేపు ఫ్యూచర్లో ఎమ్మెల్సీ ఇలాంటి చైర్మన్లు కూడా వాళ్ళ పదవులు ఇవ్వాలని నేను గతంలో కూడా చెప్పాను, వారికి కూడా చెప్పాను. అదేవిధంగా ఈ సంఘంలో ఇద్దరు నాయకులు పోయి వాళ్ళని కలవండి, నేను వారికి కూడా చెప్తాను వారి న్యాయమైన కోరిక వారికి. ఎందుకంటే బిక్షపతి యాదవ్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండేమో ఓడిపోయాడు, కానీ అతనికి అక్కడ కూడా అన్యాయం జరిగింది. కనుక ఈ అన్యాయాన్ని న్యాయపరంగా అదేవిధంగా మల్లే శిష్యులో కూడా అయింది. కాబట్టి వీటిని సరిదిద్దడానికి హైకమాండ్ వచ్చింది. ఈ ఆవేదన నేను చెప్తాను, మీరు కూడా పోయి చెప్తే ఫ్యూచర్ లో గంగయ్య యాదవ్ కూడా ఉప్పల్ నుంచి కూడా తెలుసురా బాబురా, తప్పనిసరిగా వాళ్ళు మాట్లాడండి, నేను వారికి కూడా చెప్తా మీ ఫీలింగ్ నేను కన్వేట్. తీసుకోవాలి అంటే దొంగము కేసీఆర్ ఎలా